భారత్లో కరోనా కొత్త రకం కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైరస్ వ్యాప్తి నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే ఈ నెల 9 నుంచి 22 మధ్య విదేశాల నుంచి భారత్కు వచ్చిన ప్రయాణికుల్లో కోవిడ్ పాజిటివ్గా తేలిన వారందరికీ జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించనుంది. కొత్త రకం వైరస్లను నిర్ధారించడంలో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు కొత్త వైరస్పై పనిచేస్తాయని కేంద్ర సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్ స్పష్టం చేశారు. వైరస్పై రోగ నిరోధక శక్తి ఒత్తిడిని తీసుకురాకూడదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. అలాగే ప్రయోజనం లేని చికిత్సా విధానాన్ని ఉపయోగించకూడదని, దానివల్ల వైరస్పై ఒత్తిడి పెరిగి అది మరింత పరివర్తనం చెందుతుందని వివరించారు. కాగా భారత్లోనూ కరోనా వైరస్ జన్యు మార్పిడి మరో కొత్త రకం బయటపడవచ్చని నీతి ఆయోగ సభ్యులు డాక్టర్ వికే పాల్ హెచ్చరించారు. An important development is the establishment of INSACOG, which is a consortium of 10 government labs across the country to do genome sequencing of the SARS virus as well as any variant of that virus. These labs belong to ICMR, DBT, CSIR and Ministry of Health and Family Welfare. Prior to the news of the UK variant came in our country we had done roughly 5,000 such genome sequences across these labs. Now we will be significantly increasing that number and would be working in a coordinated manner. First, an assurance. Vaccines jo hain pipeline pe, hamare desh mein aur bahar bhi, ये इस इन वेरिएंट्स जो यूके में हैं और साउथ अफ्रीका में भी आए हैं इनके अगेंस्ट काम करेगी. सो देयर इज नो एविडेंस ऑफ द करंट वैक्सीन्स विल फेल टू प्रोटेक्ट अगेंस्ट कोविड 19 ऑन द वेरिएंट्स रिपोर्टेड फ्रॉम यूके और साउथ अफ्रीका.